లగ్గాల్లోనే నీ పెళ్లి కూడా చేసేస్తే ఆ పిల్లట్ట ఉందరా నాయనమ్మా. నువ్వు ఏం చూసావు? మొఖం కాస్త కింద చూడు. అయిపోయింది, ఎవరో తొందరపడ్డా. పది రిక్షా అమ్మా, సాయంత్రం వంకాయ పచ్చడి. పడిపోతే దయచేసి అడ్రస్ కి చేర్చండి. ఏ ఆటో మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంట రా. రండి. పెడతానమ్మా, నా మనవుడు అట్టాటోడు కాదమ్మా, నా మాట నమ్మండమ్మా. అమ్మా, చిన్న పిల్లవైనా నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా, నువ్వన్నా నమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మీరైనా నమ్మండి బాబు. నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా. కూలి, తల తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు? ఆఫ్టర్ ఆల్, 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి? కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి? బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్, పట్టుకో నీకు ఇష్టమైన రంగు. లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులుంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్పను, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు,
ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తా. అవును ఎస్పి గారు, కానీ ఓ పేదవాడికి కోటీశ్వరుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఆ కూలివాడికి బాగా తెలియాలి. అది తెలియజెప్పడానికి అవసరమైతే వాడు ఒంటి మీద ఎన్ని లాఠీలైనా విరగొట్టండి, ఆ ఖర్చు నేను భరిస్తాను. వాడిని ఇంకా రిమైండ్లో ఎందుకు ఉంచారు అని లాయర్ ద్వారా రభస్ చేయొచ్చు. వాడు యూనియన్ లీడర్ కదా, మీరు నాకు కొంచెం ఫేవర్ చేసి వాడిని వేరే పోలీస్ స్టేషన్కి తరలించి టార్చర్ చేసైనా వాడి గుణపాఠం నేర్పాలి. ఓ, నువ్వు కూలీ నంబర్ వన్నవా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుకు పొలాలు వాటాగా ఇస్తాడు, మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీగారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నంబర్ 1 చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారిని అడిగింది 2 అక్షరాల సారి, అది చెప్పేయి. నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో నమస్కారం సార్, ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్. సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ముగ్గురం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్లైట్ కి సింగపూర్ వెళ్ళిపోతాం. రేపు ఎర్లీ ఇన్ ది ఈవినింగ్ నాకు లక్ష భక్తుల వ్రతం ఉంది. వచ్చేవి పుష్కరాలు, ఆ గోదావరిలో మునిగిందే నేరాను బాబు. సరే, నీ ఇష్టం వచ్చిన రోజులు గోదావరిలో మునిగి సింగపూర్ లో తేలు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ బేబీ.